అందరికి నమస్కారం అండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి యొక్క విషపురాతల్లో కూడా అంతే నిజం ఉంటుంది. అంటే సాక్షి మీడియాలో కావచ్చు, లేదు అంటే ఈ బులుగు పేటీఎం గొర్రెలు రాసే సోషల్ మీడియాలో రాతల్లో కావచ్చు, అంతే నిజం ఉంటుంది. ఎందుకు అంటారా, ప్రభుత్వం ఎంతో పారదర్శకతతో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టాలని దూరం చేసి సామాన్యులకు కూడా దగ్గరగా ఈరోజు ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే దానికి ఇంత రేటు ఉంది అంత రేటు ఉంది అని చెప్పేసి ఈరోజు అభాండాలు వేస్తున్నారు. ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తప్పుబడుతూ తప్పుడు పోస్టులు వేయిస్తున్నారు. కానీ నిజంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వీళ్ళు దోచుకున్నారో దాచుకున్నారో ఒకసారి మనం చూద్దాం. విశాఖపట్నంలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1200 పైబడి దొరికితే ఈరోజు కేవలం 570 రూపాయలకే ఇసుక అందుతుంది. అదేవిధంగా విజయవాడలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1500కి దొరికితే ఈరోజు కేవలం 600 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. కర్నూలులో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1300 ఉంటే ఈరోజు కేవలం 540 రూపాయలు మాత్రమే దొరుకుతుంది. తిరుపతిలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 2000 రూపాయలు ఉంటే కేవలం ఈరోజు 600 రూపాయలకే లభిస్తుంది. కానీ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లోడ్ అయ్యేటప్పుడు మనుషులకు ఇచ్చే కూలీ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే రీచ్లో జరిగే ఏవైతే ఎక్స్ట్రా సంబంధించిన ఛార్జెస్ ఏవైతే ఉంటే వాటిని మాత్రమే ఈరోజు ప్రభుత్వం వసూలు చేస్తుంది. కానీ ఎక్కడ ఇసుకకి వసూలు చేయట్లేదు. ఈరోజు వాళ్ళు కూడా వచ్చి శుద్ధులు చెప్తున్నారు. అంటే ఇసుకని కేవలం రాష్ట్రంలో ఎక్కడా దొరకకుండా పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుని బ్లాక్ మార్కెట్లో సైతం అమ్మేసుకున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈరోజు కేవలం అతి తక్కువ ధరలకి ఈరోజు ప్రజలకి అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వాళ్ల యొక్క సాక్షి మీడియాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఇలాంటి పిచ్చిరాతలు రాస్తూ ఉంటే ప్రజలు చూస్తూ అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. రేపొద్దున మీరు ఇలాంటి విషపురాతలు కనుక మళ్లీ మళ్లీ రాస్తే ఖచ్చితంగా ఆ 11 సీట్లలో ఒక నెంబర్ తీసేస్తే మళ్లీ మీకు వచ్చేది ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి.